ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతోందో వారికే ఈ ఎన్నికలలో ఓట్లు వేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థించారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరువు వస్తుందని గుర్తించిన ప్రజలు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించి పట్టం కట్టారన్నారు. ప్రాదేశిక ఎన్నికలతో ఏలినాటి శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుందని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి ఉమా మాధవ్ రెడ్డి, బొమ్మల రామారం జడ్పీటీసీ అభ్యర్థి ఎలిమినేట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా పరిషత్తులతో కాంగ్రెస్ శ్రేణి శాశ్వతంగా వదిలిపోవాలి ఉన్నారు. శాసనసభ ఎన్నికలు భాగం ఎన్నికల సందర్భంలో ఆ కాంగ్రెస్ శ్రేణిని వదిలించుకోవడానికి జిల్లా ప్రజలు ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ గారికి మంచి మెజారిటీతో శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను కూడా అప్పచెప్పారు. అదే పద్ధతుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ శాశ్వతంగా విముక్తి కావాలి. ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ నేను జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లాను రూపొందించాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం జడ్పీటీసీలు ఎల్పీటీసీలు అన్నీ కూడా టీఆర్ఎస్ ఎక్కడపోతా ఉంది. ఇక్కడ మొహమ్మద్ రామారావులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్మేటి సందీప్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు జడ్పీటీసీ అభ్యర్థిగా. మరి మాధవ్ రెడ్డి గారి కుమారెడ్డిగా వారికి మంచి ఆదరణ లభిస్తూ ఉంది. మరి ఆలేరు నియోజకవర్గంలో శాసనసభ గారు ఎల్మేటి సందీప్ గారు గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆదరణ తీసుకొచ్చినాయి. తప్పకుండా ఉపయోగపడతా ఉంది. ఇక్కడ సందీప్ రెడ్డి గెలుపుతారు.